पिता पुत्र पवित्रात्मा नाममना आमेन। ज्ञानवाणि श्रोतलकु शुभोदयम्। ईरोजु मन ध्यानांशं मरियमाता मातृत्व गोपतनम्। मातृदेवोभव अन्न पदम अंदर की कूड़ा बागा तेलिसिनदे। मातृदेवोभव अंटे तल्लिनि दैवंगा चूडडं। मनं जन्मिंचडं देवुनि प्रणालिक अयिते ఆ ప్రణాళికను ఆచరణలో ఉంచుటకు మనకు జన్మనివ్వడానికి అమ్మ మరొక జన్మ ఎత్తుతుంది. తన ప్రాణం సైతము ఫలంగా పెట్టడానికి సిద్ధమైన అమ్మను దైవంగా దైవ సమానంగా చూస్తున్నాం. మన అమ్మను మనం గౌరవిస్తున్నాం. ఎందుకు? ఎందుకంటే మనకు జన్మనిచ్చింది కాబట్టి, ప్రేమ ఆప్యాయతలను పంచింది కాబట్టి, మరియు మన తల్లిది మనది రక్త సంబంధం కాబట్టి. మరి ఎక్కడో ఇజ్రాయేలు దేశంలో పుట్టి నీతిమంతుడైన జోసెప్ప గారికి ప్రదానం చేయబడ్డ కన్యక అయిన మరియమ్మ కూడా మన అమ్మ కంటే మిక్కిలి భక్తితో ప్రేమతో గౌరవిస్తున్నాం. ఎందుకు? ఆమె మనకు జన్మనిచ్చిందా, పోషించిందా, ప్రేమ ఆప్యాయతలు పంచిందా అని అడిగితే సమాధానం నిస్సందేహంగా అవును అని గట్టిగా గలమెత్తి చెప్పవలసిన బాధ్యత ప్రతి క్రైస్తవుడికి, క్రైస్తవురాలికి ఉంది. మరియ తల్లి మనకు జన్మనిచ్చిందా అంటే జ్ఞానస్నానం ద్వారా నీవు నూతన సృష్టి అని మన క్రైస్తవ విశ్వాసం. నూతన జన్మకు కారణం జ్ఞానస్నానం, క్రీస్తులో జన్మము. క్రీస్తుకి జన్మనిచ్చి ఆయన యందు మనకు నూతన జన్మకు పురుడు పోసింది ఆ తల్లి. అలాగే తన మధ్యస్థ ప్రార్థన ద్వారా మనకు కావలసిన ఆధ్యాత్మిక పోషక వరాలను అందిస్తూ మనలను పోషిస్తుంది ఆ తల్లి. తన ఏకైక కుమారుని సిలువ మరణం వరకు కూడా వదిలిపెట్టక ఆయన పరిశుద్ధ రక్తంలో మనకు రక్షణ వచ్చే విధంగా తన జీవితాన్ని అర్పించింది. కాబట్టి ఆ తల్లిది మనది పవిత్రమైన రక్త సంబంధం అని చెప్పడంలో అతిశయోక్తి లేదు అని గ్రహించాలి. ఆ తల్లిని మనందరికీ తల్లి అని ఆమెను గౌరవించాలి. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.